థంబ్నైల్ని చూసిండ్రు కదా, మన పిక్చర్లో ఆర్ ఇమేజ్లో మంచి క్వాలిటీ ఉండాలి అండ్ గ్రెయిన్స్ ఉండద్దు అంటే మీరు ఖచ్చితంగా ఐఎస్ఓ గురించి తెలుసుకోవాలి. వెల్కమ్ బ్యాక్ అగైన్ టు గర్త్మాన్ క్రియేటివ్ స్టూడియోస్. నా పేరు కృష్ణ, నేను ఒక ప్రొఫెషనల్ సర్టిఫైడ్ ఫోటోగ్రఫర్ అండ్ సినిమాటోగ్రఫర్. ఐఎస్ఓ ఫుల్ ఫామ్ ఏంటంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ స్టాండర్డైజేషన్ అనమాట. ఈ ఐఎస్ఓని మనము 100 నుండి 25,000 దాకైతే మనం కొలవడం జరుగుతుంది. అండ్ కొన్ని కెమెరాల్లో 1 లక్ష 2 లక్షలు అట్లా డిపెండ్ అయ్యి అన్నమాట కెమెరా బట్టి. సింపుల్, మనం ఐఎస్ఓని గనక 100 పెట్టుకుంటే మనకి ఇమేజ్ అనేది ఫుల్ క్వాలిటీతో వస్తుంది, ఎటువంటి గ్రెయిన్స్ లేకుండా. మనం ఐఎస్ఓని 100 వాడాలంటే, అట్లాంటి క్వాలిటీని అచీవ్ చేయాలంటే మనకు ఎక్స్టర్నల్ లైటింగ్ అనేది చాలా అవసరం. ఒకవేళ మీరు ఖచ్చితంగా షూట్ చేయాలనుకున్నప్పుడు మీ దగ్గర ఎక్స్టర్నల్ లైట్ సోర్స్ అనేది లేనప్పుడు మీరు ఈ ఐఎస్ఓని 6400 వరకు అయితే వాడచ్చు. కానీ కొంచెం గ్రెయిన్స్ వస్తాయి, పోస్ట్ ప్రొడక్షన్ లో దాన్ని ఎడిట్ చేసుకోవాలి. మామా, ఈ ఐఎస్ఓ గురించి చెప్పడానికి ఎక్కువేం లేదు, సింపుల్ గా చెప్తా మీ కన్ఫ్యూజన్ లేకుండా. ఐఎస్ఓ అనేది రెండింటిని ఎఫెక్ట్ చేస్తుంది, 1 ఇమేజ్ లో క్వాలిటీని, 2 ఇమేజ్ లో ఎక్స్పోజర్ని. ఈ ఐఎస్ఓని కనుక మీరు ఒక 2-3 రోజులు ప్రాక్టీస్ చేస్తే మీకు ఫోటోలో ఎట్లా క్వాలిటీని పెంచుకోవాలి అండ్ ఎక్స్పోజర్ని ఎట్లా మనకి కావాల్సినట్టు పర్ఫెక్ట్ గా మార్చుకోవాలి అనేది మీకు అర్థమవుతుంది. సో ఇది మా ఈరోజు మన వీడియో. నా వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ఇన్ఫర్మేటివ్ టాపిక్తో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.